మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఎంపీగానే గుర్తొస్తారు అందరికీ కూడా. ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన వీరోచిత పోరాటం అనమాట. అంటే టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని కొట్టడము అదంతా కూడా సమైక్య అయినప్పటికీ కూడా మొత్తం ఆ ఉద్యమ స్ఫూర్తిని మీరు సడలకుండా అసలు ఆసుపత్రిలో వెళ్ళినా కూడా అదే స్ఫూర్తితో ఉన్నారు. అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన మీరు ఆ స్ఫూర్తి నేడు ఏమైంది? ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? దిస్ ఈజ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఈ రాష్ట్ర విభజన అనేది ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన అటువంటిది పార్లమెంట్లో ఉన్న అంశం. నేను పార్లమెంటు సభ్యుడు కానప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్మానాలకు సంబంధించినటువంటి శాసనసభకే పరిమితం కావాలి. ఓ మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు. అయితే ఈ రోజున పార్టీలు అయిన ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి లైన్ ఒకటి అనేది రెండు రకాలు ఉంటాయి. ఈరోజు రాజకీయ లైన్లో నేనైతే మాట్లాడగలను, అభివృద్ధి లైన్లో అయితే డెఫినెట్గా మాట్లాడగలుగుతాను. ముఖ్యంగా నేను నర్సవాడ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన ప్రజానీకం కానీ కానీ ఈ రాష్ట్ర ప్రజలు లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ 5 crore ఆంధ్ర ప్రజల గురించి ఆ రోజు పోరాటం చేశాను. నాకు అవకాశం వచ్చింది బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ ట్రెజరీ బెంచెస్, అపోజిషన్ బెంచెస్లో ఉండటం వల్ల మేము 6 పార్లమెంట్ సభ్యులు మా పార్టీ తరఫున ఉంటాం, 2 తెలంగాణ ఉంటాం, 4 కోస్తాలో ఉండటం. భాష కానీ పెనిట్రేషన్ కానీ నాకు ఎప్పుడో దాదాపు 2 దశాబ్దాల నుంచి నేను ఏదో పార్లమెంట్ సభ్యుడు కావాలని చెప్పి నేను లా చదువుకున్నప్పుడు ఢిల్లీలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసి 2009 అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఈ రాష్ట్ర ఉద్యమం జరగటం, నాకు అవకాశం రావటం, ఎన్లైటన్ కావటం, ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ నాకు లేకపోయినప్పుడు నేను ఇంకెట్లా ఫైట్ చేయాలనేది ఒకటి. 2 రాష్ట్ర శాసనసభ్యులు ఆల్రెడీ తీర్మానాలు చేస్తున్నాం, పంపిస్తున్నాం. ఈరోజు భారత పార్లమెంట్ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు చేసినటువంటి అసెంబ్లీ తీర్మానాలకు గౌరవిస్తే డెఫినెట్గా దానికి అబైడ్ కావచ్చు. గౌరవించడం లేదంటారా తీర్మానం? 100% ఈ రోజుల్లో. మరి ఈ రోజున భారత పార్లమెంట్లో భారతదేశంలో భాగస్వామైనటువంటి ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా విభజించమని చెప్పి రెజల్యూషన్ పాస్ చేసి పంపించింది మాయావతి గవర్నమెంట్. దాన్ని తొంగలో పెట్టారు. ఈరోజు రాష్ట్ర విభజన చేయొద్దని చెప్పి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది, బట్ ఇక్కడ విభజించారు. నౌ వీఆర్ ది ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ది నేషన్. భారతదేశంలో మేమందరం కూడా ఫెడరల్ సిస్టంలో ఉన్నామా లేకపోతే మొనోపోలి అనేటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేటువంటి భారత పార్లమెంట్ లోబడి ఉన్నామా, అలా రాష్ట్రాలకంటూ ఏమైనా శాసనసభలకు ఏమైనా గౌరవం ఉందా అనేటువంటి భావన కరువు అయినప్పుడు శాసనసభలు ఎన్ని తీర్మానాలు చేసుకుంటే ఏం ఉపయోగం? మీరు ఏమైనా అధ్యయనం చేశారు ఎందుకు ఇలా చట్టాలు నీరు గారిపోవడానికి? అంటే చట్టాలలో లూపోల్స్ ఏమన్నా కారణమా, లేకుంటే నాయకుల చేతకానితనము, లేకుంటే మోడీ లాంటి వ్యక్తి యొక్క అంటే మోనోపోలితనము, ఇవన్నీ ఏమైనా కారణమని ఏమన్నా మీలాంటి సీనియర్ నాయకులు ఏమైనా అధ్యయనం చేశారా? అంటే సాధ్యంత వరకు ఈ కులాలకి ఈ ప్రతినిధులు, ఈ కులాలకి ఈ ప్రతినిధులు అనేటువంటి పార్లమెంట్ సభ్యులు ఎక్కువైపోయారు అని చెప్పితే నాలెడ్జ్కి ప్రతినిధులు రావట్ల పార్లమెంట్కి. ఎక్కడ కూడా డిబేట్స్ అనేటువంటిది బ్రాడ్ మైండ్గా జరగట్లేదు. ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్న స్పీకర్ కూడా మళ్ళీ నాకు వచ్చే ఎలక్షన్స్లో బీఫామ్ దొరుకుతుందో లేదనేటువంటి సోనియా గాంధీ వైపు చూస్తున్నారు. ఈరోజు స్పీకర్ స్థానంలో సుమిత్రా మహాజన్ మళ్ళీ నాకు బీఫామ్ వస్తా లేదని అమిత్ షా వైపు చూస్తున్నటువంటి సంఘటన ఉన్నప్పుడు కంపల్సరీగా పార్టీ లైన్ కానీ ప్రభుత్వం లైన్ తీసుకున్నప్పుడు చట్టసభలు సరిగ్గా పనిచేయవు. ప్రజల ఆశలకు అనుగుణంగా కాకోకుండా కేవలం బీఫామ్ల కోసమే ప్రయత్నిస్తున్నారు అంటారు మీరు? 100% స్పీకర్ అనేటువంటిది ఈజ్ ఎ లెగసీ, ఆమె యొక్క సామ్రాజ్యం ఈరోజు పార్లమెంట్ అనేది. అక్కడ ప్రభుత్వం అయినా ప్రధానమంత్రి అయినా అపోజిషన్ లీడర్ అయినా ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా సమానంగా చూడాలి. అయితే స్పీకర్ స్థానం కూర్చుని కానించి ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉందో ఆ పార్టీని గెలిపించుకోవాలని తాపత్రయపడినప్పుడు డెఫినెట్గా ఆమె ఛాంబర్లో కాదు, ఆమె ఇంట్లో కూర్చొని చట్టాలు చేయొచ్చు. బిల్లు పాస్ కాకుండా బిల్లు పాస్ అయింది రాసుకోవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అద్వానీ గారు ఆలయ నరేంద్రకు లెటర్ రాశాడు. ఈరోజు ఎక్కడైతే క్యాపిటల్ ఉందో క్యాపిటల్ కానిటువంటి చోట మేము రాష్ట్రాలు విభజించాము. ఈరోజు ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ పెట్టుకున్నారు, బట్ నౌ వీఆర్ నాట్ విష్ టు డివిజన్ ఆఫ్ ది స్టేట్. ఈరోజు తెలంగాణ ప్రజలుగా అనుకున్నప్పుడు ఆ క్యాపిటల్ని వాళ్ళకి ఇయటం అనే దాంట్లో ఏమర్థం ఉంది? క్లియర్గా చెప్పాడు మా యొక్క ప్రభుత్వ పరిశీలన లేదని చెప్పారు. తర్వాత 13 February అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బిల్లు ఇంట్రడ్యూసే కాదని చెప్పింది. మళ్ళీ అదే 18 లోక్సభలో డిబేట్ జరిగినప్పుడు పెద్దమ్మ కాదు చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోమని సుష్మా స్వరాజ్ చెప్పింది. అంటే 13 బిల్లు ఇంట్రడక్షన్ కాలేదని చెప్పినట్టు సుష్మా స్వరాజ్ 18 వర్షం అట్టు మార్చింది.
అంటే ఒక అపోజిషన్ లీడరు వెరీ డెమోక్రటిక్ కంట్రీలో మాకైతే దేవుడు కృష్ణ దేవాలయం కలుతున్నాం, రాముడు దేవాలయం కలుతున్నాం, రాముడు ఉన్నాడు నాకైతే తెలియదు కానీ నమ్మకమే బతుకుతున్నాం. బట్ దిస్ ఈజ్ అ మోడర్న్ టెంపుల్స్.